ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనటువంటి శుభములు వందనాలు తెలియచేస్తున్నాను. దేవుని బిడ్డలారా, దేవుడు నాకు ఇచ్చినటువంటి భారాన్ని బట్టి వాక్యం సత్యం గనుక, సత్యం ప్రజలను స్వతంత్రులుగా చేస్తుంది గనుక, దేవుని వాక్యం మీకు వినిపించి మిమ్మల్ని స్వతంత్రులుగా ప్రభు చేయాలని చెప్పి ప్రయాసమైనప్పటికీ భారమైనప్పటికీ ఈ పరిచర్య చేయడం జరుగుతుంది. ఈ పరిచర్య గురించి మీరు ప్రార్థన చేయండి. అనేక మందికి యొక్క వాక్యాన్ని పరిచయం చేసి వారు కూడా విని ఆశీర్వదించబడే విధంగా మీ వంతు సహకారాన్ని పరిచర్యలో అందించవలసిందిగా ప్రేమతో మనవి చేసుకుంటున్నాను. ఇదిన మనము నేర్చుకునే విషయం ఏంటంటే, పాపుల మార్గమున మనము నిలవకూడదు. దేవుని బిడ్డలారా, మరి పాపులు ఎవరు? ఆ పాపుల మార్గంలో నిలిస్తే కలిగే నష్టాలు ఏంటి? ఆ పాపంలోనే బయటికి రావాలంటే ఏం చేయాలి అనే విషయాన్ని మనము తెలుసుకుంటున్నాం. నిజంగా ఈ లోకంలో మరి చాలామంది ఎన్నో నీతి మాటలు చెప్తుంటారు, కానీ వారి అంతరంగ జీవితం అనేది మరి వారు చెప్పిన విధంగా ఉండకపోవడం మనం గమనిస్తున్నాం. చాలామందికి ఎవరు పాపులో ఎవరు నీతిమంతులో తెలియక మరి చాలామంది మోసపోయి అనేక విధాలుగా నష్టపోతున్న వారిని ఈ సమాజంలో మనము గమనిస్తున్నాం. కాబట్టి పాపులు ఎవరు, వారి క్రియలేంటి, మరి వారి మార్గంలో మనము నిలిస్తే కలిగే నష్టాలేంటి, ఆ పాప మార్గంలోండి బయటికి రావాలంటే ఏం చేయాలనో మనం వాక్య వెలుగులో వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మీరు గమనించండి, సమూయేలు మొదటి గ్రంథము 12:23 సమూయేలు ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నాడు, నేను మీ కొరకు ప్రార్థన చేయడము మానుకొని ఎడల నేను దేవుని దృష్టికి పాపం చేసిన వాడను అగుదును. ఈ లోకంలో చాలామంది ఓ వ్యభిచారమే పాపం, మరి దొంగతనమే పాపం, హత్య చేయడమే పాపం, మేము చేసేటివి పాపాలు కాదని చెప్పి మరి చాలామంది తెలియకనే పాప ఊబిలో ఉంటున్నారు. దేవుని వాక్యం సెలవిస్తుంది సాయంత్ర గ్రంథంలో నుండి 21:2 మనము గమనించినట్లయితే, సాయంత్ర గ్రంథంలో నుండి 21:2 గమనించినట్లయితే, ఒకడు తనకు ఏర్పరచుకున్న మార్గము ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయముగానే అగపడును. యెహోవాయే హృదయములను పరిశీలన చేయవాడు. నిజంగా ఈ లోకంలో ఒకడు ఏర్పరచుకున్న మార్గం ఎట్టుదైనా కానీ అది అతని దృష్టికి న్యాయంగానే ఉంటుంది. నిజంగా అతడు పాపం అనుకోవడం లేదు. ఈ లోకంలో చాలామంది ఇది పాపం కాదని చెప్పి, ఇది న్యాయమేని చెప్పి, ఇది సరైనదేనని చెప్పి చాలామంది పాపం చేత వారి జీవితాలను, వారి కుటుంబాలను, వారి సంసారాలను, వాళ్ళ భవిష్యత్తును వారి నాశనం చేసుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని ఎప్పటికీ మనం మర్చిపోకూడదండి, పాపం ఏ రూపంలో ఉన్నా, అది ఎక్కడ ఉన్నా పాపం వలన కలిగే నష్టం అనేది చాలా ఘోరంగా, చాలా భయంకరంగా ఉంటుంది అన్న విషయాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఆ విషయాన్ని మనం ఎప్పటికీ తెలుసుకోవాలి. చాలామంది ఏం చేస్తుంటారంటే, పని ఒత్తిడి ఉందేనో, లేకపోతే ఉద్యోగం వచ్చిందేనో, లేకపోతే వ్యాపారంలో ఒత్తిడి ఉందేనో, లేకపోతే సంసార భారం ఎత్తు ఒత్తిడి ఉందో అని చెప్పి చాలామంది మరి ప్రార్థన చేయడం మానుకుంటున్నారండి. ప్రార్థన చేయడం మానుకోవడం ఒక పాపమని తెలుసుకోవాలి. ఏ వ్యక్తి అయితే ప్రార్థన చేస్తాడో ఆ వ్యక్తిని చూస్తే పాపం పారిపోతుంది. ఏ వ్యక్తి అయితే ప్రార్థన చేయడో ఆ వ్యక్తి దగ్గరికి పాపం పరిగెత్తుకొని వస్తుంది. యేసు క్రీస్తు ప్రోలవారు తెలియజేస్తారు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలుకోగలిగి ప్రార్థన
చేయడి. అంటే ఈ ప్రార్థన మనం పాపంలో పడిపోకుండా, మనం చెడుతనంలో పడిపోకుండా ఈ యొక్క ప్రార్థన అనేది మనల్ని కాపాడుతుంది అని బిడ్డారా. చాలామంది మరి ప్రాణవాయువులాంటి ఈ ప్రార్థన లేని జీవితాన్ని చాలామంది గడుపుతున్నారు. నిజంగా వీళ్ళకు మరి సినిమాలు చూడడానికి సమయం ఉంటుందండి, సీరియల్ చూడడానికి సమయం ఉంటుంది, వ్యర్థమైన వ్యవహారాలు చేయడానికి సమయం ఉంటుంది, అన్ని ప్రదేశాలకు వెళ్ళిన సమయం ఉంటుంది, మరి అందరితో మాట్లాడడానికి సమయం ఉంటుంది, మరి సెల్ ఫోన్ వాడడానికి సమయం ఉంటుంది, పిల్లలతో ఆటలాడుకోవడానికి సమయం ఉంటుంది, మరి స్నేహితులతో తిరగడానికి సమయం ఉంటుంది. కానీ చాలామందికి ప్రార్థన చేయడానికి సమయం ఉండడం లేదండి. చాలామంది ప్రార్థన మానుకుంటున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇది ఒకవేళ నీ దృష్టికి పాపం అనిపించకపోవచ్చేమో, అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రార్థన చేయడము మానుకోవడము అది పాపం అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 9వ వచనాన్ని మనము గమనించినట్లయితే, ద్వితీయోపదేశ కాండంలో నుండి 15వ అధ్యాయము 9వ వచనాన్ని మనము ఓసారి చదువుకుందాం. విడుదల సంవత్సరమైన 7వ సంవత్సరము సమీపమైనదని చెడ్డ తలంపు నీ మనసులో పుట్టకండునట్లు జాగ్రత్త పడము. బీదవాడైన నీ సహోదరుని ఎడల కటాక్షం చూపక నీ వానికి ఏమీ ఇయ్యకపోయిన ఎడల వాడకవేళ నిన్ను గూర్చి యెహోవాకు మొరపెట్టును, అది నీకు పాపమగును. అంటే ఎవరి దగ్గరైనా కానీ మనం ఒక వస్తువు కుదవబెట్టుకోవడం కావచ్చు, లేకపోతే ఇంకా ఎవరైనా కానీ మరి దేవునికి మొరపెట్టే విధంగా వారికి మనము నష్టం కలగజేస్తే అది దేవుని దృష్టిలో పాపమండి. అంటే మనలను బట్టి ఎవరు దేవునికి మొరపెట్టే పరిస్థితి మన జీవితంలో మనము కల్పించకూడదు. ఒకవేళ మనము ఆ నోరు పెద్దది కావచ్చు, లేకపోతే మనం చేసేటువంటి ఆ కార్యాలను బట్టి వారు మనల్ని ఎదుర్కోలేక, వారిని భరించలేక వారు దేవునికి మొరపెడితే అది దేవుని దృష్టికి పాపము. అంతేకాదు, మీరు గమనించినట్లయితే కీర్తనల గ్రంథంలో నుండి 28వ కీర్తన 3వ వచనాన్ని ఒకసారి మనము చదువుకుందాం. కీర్తనల గ్రంథంలో నుండి 28వ కీర్తన 3వ వచనాన్ని చదువుకుందాం. భక్తిహీనులను పాపం చేయవారిని నువ్వు లాగివేయునట్టు నన్ను లాగివేయకుము. వారు దుష్టాలోచన హృదయంలో నుంచుకొని తమ పొరుగువానితో సమాధానంగా మాట్లాడుదురు. ఇక్కడ మీరు గమనించండి, హృదయంలో చెడు ఆలోచనలు ఉంచుకొని పొరుగువానితో సమాధానంగా మాట్లాడడం పాపమండి. నాకు తెలిసిన ఒక సంఘటన గురించి మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. 2 స్నేహితులు ఉన్నారండి. వాళ్ళు చాలా ప్రాణ స్నేహితులు అండి. మరి వాళ్ళు ప్రాణ స్నేహితులు చాలా బాగా కలిసి తిరుగుతుంటారు. అయితే అక్కడ ఏం జరిగిందంటే, ఆ 2 స్నేహితులలో ఒక వ్యక్తిని మరి చంపాలనుకున్నారండి. ఒక వ్యక్తిని చంపాలనుకొని వాళ్ళు చేసిన పని ఏంటంటే, ఆ స్నేహితునికి మరి ఏం ఆశ చూపించారో తెలియదు కానీ నువ్వు పలాని స్థలానికి ఆ వ్యక్తిని తీసుకొని రావాలి అని చెప్పినప్పుడు ఈ స్నేహితుడు ఏం చేశాడంటే, హృదయంలో మాత్రము తనకు ఒక ఆలోచన ఉంది కాబట్టి ఈ వ్యక్తిని పలాని స్థలానికి తీసుకొని వెళ్ళాలి, పలాని వారికి అప్పగించాలి, పలాని వారికి అప్పగిస్తే నాకు లాభం వస్తుందని చెప్పి హృదయంలో ఆ దుష్ట ఆలోచన ఉంది. పైకి మాత్రము స్నేహభావాన్ని చూపిస్తూ పైకి మాత్రము అయ్యా నువ్వు నాకు సహాయం చేయాలి, మనం పలాని స్థలం నాకు వెళ్ళుదరమ్మని చెప్పి అతడు చేసిన విషయం ఏంటంటే, ఆ వ్యక్తిని వారు ఎక్కడికైతే తీసుకురమ్మన్నారో అక్కడికి తీసుకొని వెళ్ళి మరి వారి చేతుకు చిక్కే విధంగా చేసి మరి నిజంగా స్నేహితుని ప్రాణం పోవడానికి ఆ వ్యక్తి కారణమైపోయాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో చాలామంది ఆ హృదయంలో దుష్ట ఆలోచనలు పెట్టుకొని సమాధానంగా మాట్లాడుతూ ప్రేమగా మాట్లాడుతూ మంచిగా మాట్లాడుతూ జీవితాలు నాశనం చేస్తున్నారు, కుటుంబాలు నాశనం చేస్తున్నారు, సంసారాలు నాశనం చేస్తున్నారు, సంపాదనను నాశనం చేస్తున్నారు. ఈ రాత్రి కాల సమయంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, మరి నువ్వు దుష్ట ఆలోచనలు హృదయంలో పెట్టుకొని ఎదుటి వారితో సమాధానంగా మాట్లాడడం అనేది అది పాపము. అంతేకాదు, కీర్తనల గ్రంథంలో నుండి 53వ కీర్తన 4వ వచనం తెలియజేస్తుంది, ప్రార్థనకు ఆటంకం కలిగించడము పాపము. ఈ లోకంలో మనం గమనిస్తున్నామండి, నిజంగా ఏ చెడు పని చేస్తే ఆటంకాన్ని కలిగించరు కానీ ప్రార్థన చేస్తే మాత్రం ఆటంకం కలిగించడానికి చాలామంది సిద్ధంగా ఉంటారండి. మేము ఒక ప్రదేశంలో సువార్త ప్రకటించడానికి వెళ్ళాం. అది ఒక స్కూల్ అండి.
అక్కడ మరి సర్కాసు వేస్తుంటారు, అక్కడ డాన్స్ చేస్తుంటారు, అక్కడ అన్ని కార్యక్రమాలు జరుగుతుంటాయి. అయితే ఒకసారి ఏం జరిగిందంటే, ఆ గ్రామంలో సువార్త ప్రకటించాలి కాబట్టి సెమీ క్రిస్మస్ ఏర్పాటు చేసి యేసుక్రీస్తు లోక రక్షకుడు, ఆయన పాపంలోని విడిపిస్తాడు అన్న సువార్త చెప్పాలని చెప్పి మరి మేము ఆ గ్రామానికి వెళ్ళి మరి ప్రార్థన కూడికి ఏర్పాటు చేసుకొని మళ్ళీ అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత అక్కడ కొందరు వచ్చాడండి. ఇక్కడ ప్రార్థన పెట్టడానికి ఏమాత్రం వీలు లేదు, ఏమాత్రం అవకాశం లేదు, ఇక్కడ ప్రార్థన పెట్టొద్దని చెప్పి నిజంగా మేము అక్కడి నుండి వాటన్నిటిని తీసుకొని వెళ్ళేంత వరకు వారు మౌనంగా ఉండలేదు. సరేలే మరి ఇక్కడ వద్దన్నారు కాబట్టి అని మేము ఏం చేయాలనో మరి ఆలోచన చేస్తున్నప్పుడు ఒక వృద్ధురాలు ఏం చేసిందంటే, మీరు వచ్చాయా మా ఇంటి దగ్గర ప్రార్థన కూడికి పెట్టండి అన్నప్పుడు ఆ వృద్ధురాలు యొక్క ఇల్లు ఎక్కడుందంటే ఒక గొందిలో ఉందండి. సరళమని చెప్పి మేము ఇక ఆ సిస్టము ఆ లైటింగ్ మొత్తము అక్కడ వదిలిపెట్టి కేవలము ఒక చిన్న మెగాఫోన్ తీసుకొని మరి చిన్న ఒక లైట్ వేసుకొని ఆ గొంతులో మేము ప్రార్థన చేస్తుంటే ఆ గొంతులకు కూడా వచ్చారండి, ఇక్కడ ప్రార్థన పెట్టడానికి వీలు లేదు, ప్రార్థన పెట్టడానికి అవకాశం లేదని చెప్పి ఆ యొక్క గొంతులో కూడా ప్రార్థన ఆటంకపరిచే ప్రయత్నం చేశారు. దేవుని బిడ్డలారా, ప్రార్థనకు ఆటంకం కలగజేయడం ఒక పాపం అన్న విషయము ఈ లోకంలో చాలామందికి తెలియడం లేదు. నిజంగా ఈ లోకంలో చాలామంది మరి దైవ జ్ఞానం లేక వివేకం లేక చాలామంది ఏమనుకుంటున్నారంటే ప్రార్థన ఆటంకపరచడం ఇక హీరోయిజం అనుకుంటున్నారు. ప్రార్థన ఆటంకపరచడం హీరోయిజం కాదు, కానీ ప్రార్థన ఆటంకపరచడం ఒక పాపం. దేవుని బిడ్డలారా, నిజంగా ఈ లోకంలో బ్రాందు శాపలను ఆటంకపరచచ్చు, జూదాలను ఆటంకపరచచ్చు, వ్యభిచారాన్ని ఆటంకపరచచ్చు, లంచగొండితను ఆటంకపరచచ్చు, మోసాలను ఆటంకపరచచ్చు, ఇవి ప్రజల జీవితాలను చెరగొడుతున్నాయి, ఈ దేశాలను చెరగొడుతున్నాయి, రాష్ట్రాలను చెరగొడుతున్నాయి, ప్రపంచ వ్యవస్థనే అల్లకొల్లం చేస్తున్నాయి. వాటి గురించి మరి ఎవరు ఆలోచన చేయరు కానీ, వాటికి కలిగే నష్టాన్ని ఆలోచన చేయరు కానీ, దాంట్లోని ప్రజలను ఎలా విడిపించాలని ఆలోచన చేయరు కానీ, నా వంతుగా నేనేం చేయాలని ఆలోచన చేయరు కానీ, అయితే ప్రార్థనకు ఆటంకం కలగజేయడంలో చాలామంది ముందు వరుసలో ఉంటున్నారు. అయితే ప్రార్థనకు ఆటంకం కలగజేయడం అనేది ఒక పాపం అన్న విషయాన్ని తెలుసుకోవాలి. అంతేగా సామెతల గ్రంథంలో నుండి మనం 1:16 మనం గమనించినట్లయితే, ఈ యొక్క ఆ కీడు చేయడానికి వారి పాదములు పరిగెత్తుతాయని దేవుని వాక్యంలో వ్రాయబడింది. ఈ యొక్క మీరు గమనించినట్లయితే ప్రార్థనకు రమ్మని చెప్తే వీళ్ళు రారండి, ఇంకా ఏమైనా ఒక మంచి కార్యక్రమాలు ఉన్నాయంటే వీళ్ళు రారు. కీడు చేయడానికంటే వారు పరిగెత్తుకొని వెళ్తారు, నష్టం కలగజేయడానికంటే పరిగెత్తుకొని వెళ్తారు. నష్టం కలగజేయడానికి కీడు చేయడానికి మరి పరిగెత్తుకొని వెళ్ళడము పాపం అన్న విషయాన్ని తెలుసుకోవాలి. ప్రసంగ గ్రంథంలోండి 9:18 తెలియజేస్తుంది, ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులు చెడగొట్టును. ఆ మంచి పనులను చెడగొట్టడము పాపం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. యాకోబు రాసిన పత్రిక 4:17 తెలియజేస్తుంది, మేలైనది చేయనెరుగు అలాగు చేయని వానికి పాపము కలుగును. ఈ లోకంలో చాలామందికి మేలు చేయాలని తెలుసండి, మేలు మాత్రము చేయరు. మేలు చేయాలని తెలిసిన వ్యక్తే మేలు చేయకపోతే ఇంకెవరు మేలు చేయాలి? మేలు చేయాలని ఆ జ్ఞానము దేవుణ్ణి కలగజేశాడు. ఎందుకు కలగజేశాడు? నువ్వు మేలు కలగజేయడానికి దేవుడు ఆ జ్ఞానం కలగజేశాడు. కాబట్టి చాలామందికి మేలు అని తెలుసు కానీ దాన్ని చేయరు. అలాగ చేయకపోవడం కూడా దేవుని దృష్టిలో ఘోరమైనటువంటి పాపమే. యోహాను రాసిన 4:4 తెలియజేస్తుంది, ఆజ్ఞ అతిక్రమము పాపం. ఏ ఆజ్ఞను అతిక్రమించినా అది పాపమే. యోహాను రాసినటువంటి 5:17 తెలియజేస్తుంది, సకల దుర్నీతి కూడా పాపమే. దేవుని బిడ్డలారా, ఈ యొక్క పాపల మార్గమున మనము నిలవకూడదు, పాపలతో మనము జత కూడకూడదు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, అవిశ్వాసులతో విశ్వాసులకు పొత్తు లేదు, దుష్టులతో నీతివంతులకు పొత్తు లేదు. వారు ఉన్నటువంటి స్థలంలో మనము ఉండకూడదండి, వారి పాపంలో మనం పాల్పంచుకోకూడదు. మీరు గమనించినట్లయితే అలా పాపం వలన కలిగే నష్టాలు ఏంటంటే, సంఖ్యాకాండము 2:23 తెలియజేస్తుంది దేవుని వాక్యము, మీ ఎవరి పాపం వారిని
పట్టుకుంటుంది. ఈ పాపం అనేది చాలా భయంకరమైందండి. ఈ పాపము బ్రతుకున్నప్పుడు శరీరానికి నష్టం కలగజేస్తుంది, మనసుకు నష్టం కలగజేస్తుంది, ఆస్తికి నష్టం కలగజేస్తుంది, సమాధానం లేకుండా చేస్తుంది. చనిపోయిన తర్వాత కూడా ఈ పాపం వ్యక్తిని వదిలిపెట్టదండి. ఈ మధ్యకాల సమయంలో మనం చాలా విషయాలు ఈ లోకంలో మనం గమనిస్తున్నాం. దొంగతనం చేస్తున్నారు కానీ తప్పించుకోవడం లేదు, వ్యభిచారం చేస్తూ నిజంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఆ మధ్యకాల సమయంలో ఒక సంఘటన జరిగింది. ఒక వృద్ధుడైనటువంటి వ్యక్తి ఒక చిన్న ఆ బాలికకు మరి మాయమాటలు చెప్పి మరి చాక్లెట్ ఇస్తానని చెప్పి మరి చాక్లెట్లు ఇస్తానని తీసుకుని వెళ్ళి ఆ అమ్మాయిని చెరిపివేయడం జరిగింది. ఆ విషయము అక్కడిక్కడ పడి అందరికీ తెలిసిపోయింది. తెలిసిపోయిన తర్వాత ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఆ పాప శిక్ష నుండి తప్పించుకోవాలని చెప్పి ఆ వ్యక్తి ఒక 4 రోజులు కనిపించలేదండి. ఆ వ్యక్తి కొరకు పోలీసు వాళ్ళు వెతుకులాడుతున్నారు, ఆ వ్యక్తి కొరకు అందరు వెతుకులాడుతున్నారు. కానీ చివరికి జరిగిన విషయం ఏంటంటే ఆ వ్యక్తి ఉరేసుకొని ఒక చెట్టుకు శవమై వేలాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఎందుకు ఆ వ్యక్తి బాగా బ్రతుకుతున్నటువంటి ఆ జీవితము ఒక చెట్టుకు శవంలాగా వేలాడవలసి వచ్చిందంటే తను చేసినటువంటి పాపము తను వదిలిపెట్టలేదు. ఆ పాపం ఆ వ్యక్తిని పట్టుకుంటుంది. త్రాగుడా నిన్ను పట్టుకుంటుంది, వ్యభిచారమైన పట్టుకుంటుంది, దొంగతనమైన పట్టుకుంటుంది, హత్య నిన్ను పట్టుకుంటుంది, మోసమని పట్టుకుంటుంది, దౌర్జన్యమని పట్టుకుంటుంది, దుర్మార్గమని పట్టుకుంటుంది. ఒకరు నువ్వు అనుకోవచ్చేమో, ఈరోజు నాకు బలం ఉందని, ఈరోజు నాకు బంధువులు ఉన్నారని, ఈరోజు నాకు పలుకుబడి ఉందని, ఈరోజు నేను తప్పించుకొని తిరుగుతున్నాను అనుకుంటున్నావేమో. ప్రే సహోదరుడా సహోదరి, పాపం నిన్ను వదిలిపెట్టదు, పాపం నిన్ను పట్టుకుంటుంది. పాపం వల్ల వచ్చే ఆ ఫలితము చాలా భయంకరంగా ఉంటుంది. అందుకనే దొనుబిల్లారా, యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రజలందరినీ వారి పాపంలోని విడిపించడానికి, ఆ పాపంలో రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడండి. యేసుక్రీస్తు ప్రభువు వారు ఆశీర్వాదం కొరకు కాదు కానీ, ఆయన స్వస్థత కొరకు కాదు కానీ వచ్చింది, మొట్టమొదట పాపులను రక్షించడానికి వచ్చింది. దేవునిబిడ్డలారా, పాపులను రక్షించి వారి జీవితంలో మిగతా కార్యాలు చేయడానికి యేసుప్రభువు వారు వచ్చారండి. నిజంగా ఆశీర్వాదం కొరకు వస్తున్నారు, ఉద్యోగం కొరకు వస్తున్నారు, వ్యాపారం కొరకు వస్తున్నారు, వివాహాల కొరకు వస్తున్నారు, కానీ పాపంలోని బయటికి రావాలని చాలామంది ప్రభు దగ్గరికి రావడం లేదు. దేవునిబిడ్డలారా, మానవుని ప్రతి సమస్య కారణం ఏంటంటే పాపమే. ఈ పాపంలోని ఎప్పుడైతే మానవుడు బయటకు వస్తాడో మానవుని యొక్క జీవిత సమస్యకు పరిష్కారం కలుగుతుంది. కాబట్టి సమస్య కాదు ముఖ్యము, సమస్య కారణమైన పాపంలోని బయటకు రావడం అనేది చాలా చాలా ముఖ్యము. మీరు గమనించినట్లయితే సామెత గ్రంథంలో నుండి 14:34 తెలియజేస్తుంది, పాపము ప్రజలకు అవమానాన్ని కలగజేస్తుంది. అది ఏ పాపమైనా సరే ఆ పాపం మనకు అవమానాన్ని కలగజేస్తుంది. పాపము చేసే సమయంలో అది నీకు సంతోషంగా ఉండొచ్చేమో, కానీ తర్వాత దాని ఫలము మునిసి పండంత చేదుగా ఉంటుందండి. ఆదాము అవలు ఆ తినవద్దన్న పండు తిన్నప్పుడు ఆ పండు వాళ్ళకు చూడ్డానికి మరి నిజంగా రమ్యంగా కనిపించవచ్చు, తినడానికి రుచిగా ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే ఆ తినకూడదన్న పండు తిన్నారో వారికి ఒక విషయం తెలిసిపోయింది, అయ్యో మేము దిగంబరులమని తెలిసిపోయింది, అయ్యో మాకు అవమానమని తెలిసిపోయింది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, అంజూరపు ఆకులు తీసుకొని వాటిని కుచ్చుకొని వారి మానము కనబడకుందా దాన్ని ధరించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా అప్పటి వరకు వాళ్ళ దిగంబరులే, కానీ నిజంగా వాళ్ళకి అవమానం అనేది లేదు. ఎప్పుడైతే అగ్ని అతిక్రమించారో, ఎప్పుడైతే పాపం చేశారో, ఆ పాపం వారికి అవమానాన్ని కలగజేస్తుంది. ప్రియ సహోదరుడా సహోదరి, నువ్వు ఎవరైనా సరే పాపం అనేది అవమానాన్ని కలగజేస్తుంది. నువ్వు రహస్యంగా చేసినా బహిరంగంగా చేసినా పాపం కలగజేసేది అవమానమే. నువ్వు ఉద్యోగస్తువైనా వ్యాపారవేత్తవైనా, నువ్వు రాజకీయ నాయకునివైనా, నువ్వు సమాజంలో పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తివైనా, నువ్వు సంఘంలో పలుకుబడి ఉన్న వ్యక్తివైనా, పాపం అనేది ఎప్పటికైనా నిన్ను అవమానపరుస్తుంది. ఈ లోకంలో చాలామంది ఓ రహస్యంగా పాపాలు చేసి ఓ వారు పాపమని ఆ బయటికి వన్నప్పుడు అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న వారు చాలామంది ఉన్నారు. అవమానం తట్టుకోలేక కుచుమాలు వదిలిపెట్టి పారిపోయిన వారు చాలామంది ఉన్నారు. అవమానాన్ని తట్టుకోలేక ఓ మానసికంగా శారీరకంగా కృంగిపోతున్న వారు చాలామంది ఉన్నారు. ప్రే సహోదరుడా సహోదరి, ఈ పాపం అనేది చాలా ప్రమాదకరమైందండి, విషయం కన్నా ప్రమాదకరమైంది పాపము. కాబట్టి పాపం జోలికి వెళ్లకుండా పాపానికి దూరంగా ఉండడం అనేది మానవ జీవితంలో చాలా చాలా అవసరమండి. అదే రోమిలకు రాసిన పత్రిక 6:23 గమనించినట్లయితే, ఎలా అనగా పాపం వలన వచ్చు జీతము
మరణము. అంతేకాదు ఈ పాపము ఎంత భయంకరమైంది, ఎంత ప్రమాదకరమైందంటే దొన్ని బిల్లారా, శరీరాన్ని నష్టపెట్టడమే కాదు, ఆస్తిని నష్టపెట్టడమే కాదు, పరువును కుప్పగొట్టడమే కాదు, సమాధానం లేకుండా చేయడమే కాదు, చివరికి ప్రాణాలు కూడా ఈ పాపం తీసివేస్తుంది. సమాజంలో మనం చూస్తున్నాం తిరిగి మరి ఎయిడ్స్ వ్యాధికి గురి చనిపోయే వారిని చూస్తున్నాం. మరి తిరిగి మరి ఆ వారి యొక్క రహస్య పాపం బయటికి పడి మరి ఇతరుల చేత చంపబడే వారిని మనము చూస్తున్నాం. మరి నిజంగా ఈ యొక్క తాగి మరి గుండెలు బుచ్చిపోయి మరి ఊపిరితిత్తులు బుచ్చిపోయి మరి చనిపోయేవారిని మనం చూస్తున్నాం. దొంగతనాలు చేసి దొరికి కొట్టబడి చనిపోయేవారిని మనం చూస్తున్నాం. మోసాలు చేసి మరి తప్పించుకోవాలని చెప్పి మోసపోయిన వారి చేతిలో పడి మరి చనిపోతున్న వారిని చాలామంది మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ పాపం అనేది ఎంత భయంకరమైందంటే ఇది మరణాన్ని కూడా తీసుకొని వస్తుంది. అంతేకాదు యోబు గ్రంథము 24:19 గమనించినట్లయితే ఈ పాపం చేసిన వారిని పాతాళం పట్టుకుంటుందండి. అంటే ఈ పాపం బ్రతుకున్నప్పుడే కాదు, కానీ చనిపోయిన తర్వాత కూడా ఒక వ్యక్తిని పాపం వదిలిపెట్టదండి. చనిపోయిన తర్వాత కూడా ఈ పాపం ఎక్కడికి తీసుకొని వెళ్ళిపోతుందంటే పాతాళానికి తీసుకొని వెళ్ళిపోతుంది. పాతాళం ఎంత భయంకరమైందంటే పాతాళంలో అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగ యుగాలు మహాభయంకరమైనటువంటి వేదన ఈ పాతాళంలో అనుభవించవలసి వస్తుంది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మరి ఎందుకు మనము పాపుల మార్గంలో నిలవకూడదంటే ఈ పాపుల మార్గం అనేది ఆ మనలను అవమానానికి గురి చేస్తుంది, మరణానికి తీసుకొని వేస్తుంది, శారీరకంగా ఆర్థికంగా మానసికంగా నష్టాన్ని కలగజేస్తుంది. కాబట్టి ఆ మార్గంలో మనం నిలవకూడదు, ఆ మార్గంలో మనం వెళ్ళకూడదు. ఒకవేళ ఇప్పటికే ఆ పాప మార్గంలో ఉంటే ఇప్పుడే ఆ మార్గంలో నిలిచి ఉంటుంది అని బిల్లారా, దాంట్లోని బయటికి రావడానికి మనము ప్రయత్నం చేయాలి. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎవరు ఒక వ్యక్తిని పాపంలోని విడిపించారు, కానీ ఎవరికి ఒక వ్యక్తిని పాపంలోని విడిపించే సామర్థ్యం లేదు. కానీ నీతిమంతుడు, పరిశుద్ధుడు దేవుని బిడ్డలారా, పరలోకాన్ని వదిలిపెట్టి భూలోకాన్ని దిగి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువు వారు వాళ్ళను పాపంలోని విడిపించడానికే ఈ లోకానికి వచ్చాడు. మీరు గమనించండి, యోహాను రాసినటువంటి 5:5 మనము చదువుకుందాం. ఏ రాసినటువంటి 5:5 గమనించినట్లయితే, పాపులను తీసివేసటకై ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి పాపములు తీసివేయడానికి యేసు క్రీస్తు ప్రభువు వారు ప్రత్యక్షమయ్యాడండి. అందుకనే ఆయనకు లోక రక్షకుడు అని పేరు కలిగిందండి. ఎంత ఘోర పాపినైనా, ఎంత భయంకరమైన వ్యసనంలో ఉన్నా, ఎంత భయంకరమైన చెడుతనంలో ఉన్నా, యేసు క్రీస్తు ప్రభువు వారు ఆ పాపంలోని పైకి లేవనెత్తి నీతివంతులుగా తీర్చడానికి శక్తి కలిగినటువంటి దేవుడు. మీరు గమనించినట్లయితే యోహాను రాసిన 2:2 మనం చదువుకుందాం. నా చిన్నపిల్లారా, మీరు పాపం చేయకుండాటకై ఈ సంగతులను మీకు రాయిస్తున్నాను. ఎవడైనను పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసు క్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమైనాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమయ్యున్నాడు. ఎవడైనా పాపం చేసినట్టయితే ఆ వ్యక్తి పాపంతోనే చనిపోవాల్సిన అవసరం లేదు, ఆ వ్యక్తి పాపంతోనే పతనం కావాల్సిన అవసరం లేదు. పాపములను తీసివేయడానికి యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ప్రతి ఒక్కరి పాపాలకు శాంతికరమైనాడు. దేవుని బిడ్లారా, యోహాను రాసిన 1:9 తెలియజేస్తుంది, మన పాపములను మనం ఒప్పుకొని వెళ్ళ ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేయును. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకవేళ నువ్వు పాపంలో మార్గంలో ఉన్నావేమో, ఒకవేళ నువ్వు ఏ విధమైన పాపంలో చిక్కుకొని ఉన్నావేమో, పాపం ఏ రూపంలో ఉన్నా అది పాపం అనేది చాలా ప్రమాదకరమైంది. పాపం అనేది పతనం చేస్తుంది. పాపం అనేది మరణానికి తీసుకొని వెళ్ళిపోతుంది. పాపం అనేది పాతాళానికి తీసుకొని వెళ్ళిపోతుంది. ఆ పాపంలోని బయటికి రావడానికి ఒకే ఒక్క మార్గం యేసు క్రీస్తు తప్ప ఇక వేరే మార్గం లేదండి. ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మశమైనటువంటి వాడు, పాపంలో చెరక ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు. మనకు సరిపోయినటువంటి యేసు ప్రభు దగ్గర మన పాపాలను మనం ఒప్పుకొని వదిలిపెట్టినట్టయితే ఖచ్చితంగా యేసు క్రీస్తు ప్రభువు వారు మన ప్రతి పాపాన్ని క్షమించి సమస్త దుర్నీతిలోండి మనకు విడుదల కలగజేస్తాడు, మన నీతివంతులుగా చేస్తాడు, ఆయన రాజ్యానికి వారసులుగా చేస్తాడు. దేవుని బిడ్డలారా, చాలామంది
ప్రభువును విశ్వసించి పాపంలోని వ్యసనాల్లోని చెడుతంలోని బయటకు వచ్చి వారి జీవితాలను ఆశీర్వాదకరంగా మలుచుకున్న వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో నేను ఒక్కనండి. ఒకనొక సమయంలో పాపంలోని బయటికి రాలేక సమాధానం లేక సతమతమై పోతున్న నన్ను ప్రభువు దర్శించాడు. ప్రభు నాతో మాట్లాడాడు. ప్రభువుకు నా జీవితాన్ని నేను సమర్పించుకున్నా. ప్రభు దగ్గర నా పాపాలను ఒప్పుకున్నా. ఏసయ్య నేను పాపిన ప్రభువా, నన్ను క్షమించునైనా, నీ రక్తంతో కడుగునైనా, ఈ పాపంలోని విడిపించు ప్రభువా అని నేను ప్రార్థన చేసినప్పుడు ఏసయ్య నన్ను ప్రేమించి నా పాపాలు క్షమించి నా పాపంలోని విడిపించి ఇప్పుడు దొనుబిలారా ఆయన బిడ్డగా నన్ను చేర్చుకొని ఆయన సేవలను వాడుకుంటున్నాడు. ప్రే సహోదరుడు సహోదరి, నన్ను రక్షించినటువంటి దేవుడు నిన్ను రక్షించడానికి వాక్యం ద్వారా నీతో మాట్లాడుతుండగా నువ్వెక్కడున్నా ఏ స్థలములో ఉన్నా నీకు విడుదల యేసుక్రీస్తు ప్రభువే. కళ్ళు మూసుకో, చిన్న ప్రార్థన చేయి, ప్రభు నిన్ను రక్షిస్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన యేసుక్రీస్తు ప్రభువా, అయ్యా పాపుల మార్గమున నిలవకూడదని వాక్యం ద్వారా మీరు మాకు బయలుపరిచారు. పాపం అంటే ఏంటో నాయనా, పాపం వల్ల కలిగే నష్టాలు మీరు మాకు తెలియజేశారు. అందును బట్టి దేవా నీకే మా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవా తెలియకనైనా అయ్యా ఎవరైతే పాపంలో ఉన్నారో ఆ బిడ్డలను దర్శించండి, మరణోత్తరాలు తెరవండి, అయ్యా పాపంలోని విడిపించండి అయినా, మరలా పాపంలో పడిపోకుండా పరిశుద్ధాత్మ దేవుడా సాయం చేయండి అయినా. ఈ వాక్యం ప్రతి ఒక్కరి జీవితాలకు ఆశ్రదంగా ఉండడానికి మీరే సాయం చేసి మీరు మా ఇంపొందమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేసి సహాయాన్ని పొందుతున్నాము తండ్రి. ఆమేన్.